నమస్కారం. కేబిన్ 7కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ బెస్తా గంగపుత్ర జిల్లా మరియు పట్టణ సంఘం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శివకుమార్ గారు మరియు ఆర్య కమిటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల గ్రామాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. యొక్క డ్యాంలో పట పవిత్రమైనటువంటి గంగామాత యొక్క ఆలయాన్ని భక్తులు, గంగపుత్ర భక్తులు మరియు ఇతర సామాజిక వర్గము సహాయ సహకారాలతో సంపూర్ణంగా సువర్ణంగా దిద్ది ఆ అమ్మవారి యొక్క క్యాలెండర్ గుడి యొక్క ఆవరణ అమ్మవారి యొక్క రూపాన్ని మేము గంగపుత్ర సంఘం ఈ సంవత్సరం 2021 నా వారి యొక్క ప్రతిమను గుడిని ఆవిష్కరించి క్యాలెండర్ రూపంలో మా యొక్క సభ్యులందరికీ తర్వాత భక్తులందరికీ ఈరోజు ఆవిష్కరించినట్టు చాలా ముదాహం. ఈ యొక్క గుడిని సర్వాంగ సుందరంగా దిద్దినటువంటి ప్రతి ఒక్క భక్తునికి, గంగపుత్ర సంఘ సభ్యులకి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే మేము అమ్మవారిని యొక్క కార్యక్రమాలని, పూజా కార్యక్రమాలని, పూజ విధి నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా జరుగుతున్నటువంటి జరగడానికి సహాయ సహకారాలు ఇచ్చిన, ఆర్థిక సహాయకులు ఇచ్చిన అందరి భక్తులకు, గంగపుత్ర సంఘులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. పేరు చెప్పండి సార్. నా పేరు లక్ష్మీనారాయణ, గంగామాత యొక్క ఆలయ అధ్యక్షుడు. గంగపుత్ర జిల్లా సంఘం మరియు పట్టణ సంఘం సార్ 2015 ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న కానుండి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, అలాగే ప్రతి సంవత్సరము క్యాలెండరు ఇనాగ్రేషన్ జరుపుకోవడము జరుగుతున్నది. మా తెలంగాణ బెస్త గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో డ్యాం లోపల శ్రీ గంగామాత ఆలయము నిర్మించుకోవడం జరిగినది. దానికి మినిస్టర్ గారు రంగుల కమలాకర్ గారు మరియు ఎంపీ గారు బండి సంజయ్ గారు సహాయ సహకారాలతో ఆ గుడి నిర్మాణము కూడా జరిగినది. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా సంఘ కార్యక్రమాలు ఈ హరితహారం కానీ మరియు అనాథ పిల్లలకు బుక్స్ పంపిణీ కానీ, అనాథ వృద్ధులకు చీరలు మరియు బట్టలు పంపిణీ చేయడం ఈ సంఘం నుండి కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మా సంఘీయులు అందరూ సహకారము మా బాడీకి ఉన్నది. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు 2021 ఈ క్యాలెండర్ ఆవిష్కరించిన దానికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అలాగే మనకు గత సంవత్సరం పోల్చుకుంటే ఈ కరోనాతోటి మనం ఇబ్బందుల పాలైనము. ఇప్పుడు ఈ 2021 మనకు అన్ని విధాలుగా మంచి చేకూర్చాలని అందరికీ, కుల సభ్యులకే కానీ అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. తెలంగాణ బెస్త గంగపుత్ర జిల్లా సంఘం అధ్యక్షుణ్ణి. నా పేరు దేశ శివకుమార్.